అమ్మా మీ పేరు ఏం పేరు? నా పేరు భూదేవ. పల్లె ప్రశాంత్ తెలుసా? తెలుసు మా మనమడే. ఎట్లా ఆడుతుండు? మంచిగా ఆడుతుండు, మంచిగా ఆడుతుండు, గెలుస్తాడు, కప్పు కొట్టుకొస్తాడు. అసలు పోతాడని మీరు అనుకురా? అనుకోలే, ఫస్ట్లో అనుకోలే, పోయిండు. ఇక గెలిచిండు, టిక్ టాక్ చేసిండు, గెలిచిండు, పోయిండు. వాళ్ళ అమ్మనైనా ఎట్లా ఫీల్ అవుతారు ఆయన పోయినందుకు? నా కొడుకు మంచిగా ఆడాలి, మంచిగా గెలిచి రావాలని ఫీల్ అవుతారు. మేము కూడా అంతే, మేము అందరం కూడా అంతే అవుతున్నాం, ఫీల్ అవుతున్నాము. ఊళ్ళ ఫోంటోళ్ళు కూడా, సిటీలో కూడా మా బిడ్డలకి సిటీలు ఉంటారు, వాళ్ళు కూడా మంచిగా ఆడతాడమ్మా, మన ప్రశాంత్ అన్న మంచిగా ఆడతాడు, మంచిగా గెలిచి వస్తాడు అని చెప్పి. చూస్తారా మీరు రోజు? చూస్తారా? రోజు చూస్తాం, ఇప్పటిదాకా కూడా చూసి వచ్చిన నేను, రోజు చూస్తాం. మరి ఫస్ట్ క్యాప్టెన్ అయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అయినా గెలుస్తాడు అనిపిస్తుంది మాకైతే, కన్ఫర్మ్ గెలుస్తాడు, గెలిచొస్తాడు. అసలు బిగ్ బాస్లోకి పోవాలని ఆయనకి ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళ అమ్మనైనా ఏమన్నారు బిగ్ బాస్లోకి పోతా అని అంటే? వాళ్ళ అమ్మనైనా ఏమన్నారంటే, నువ్వు పోతే గెలుస్తావా బిడ్డ అన్నట్టుగా అన్నారు. అయితే నేను గెలిచి వస్తా అమ్మా, మీ పేరు నిలబెడతా, మీ ఆశ మొత్తం నేను నిలబెడతా అని పోయిండు. పోయిండు, మంచిగానే ఆడుతుండు. ఇప్పుడు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? పల్లె ప్రశాంత్ ఆట గురించి కానీ ప్రేక్షకులకి పల్లె ప్రశాంత్ని సపోర్ట్ చేయమని ఏమని చెప్తావు? అందరు సపోర్టే చేస్తారు, అందరు ఓటే ఇస్తారు, మా కొడుకు కూడా ఇస్తాం. కాకపోతే నాకు ఫోన్ లేదు కాబట్టి నాకు తెలియదు అది. మా కొడుకు పెద్ద ఫోన్ ఉంది, వేస్తుండే ఓట్లు.